फ्रेंड्स वेलकम टू अवर चैनल दिस इज योर होस्ट मोनिका ई रोज ना तो ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఏక్ మినీ కథ మూవీ డైరెక్టర్ కార్తిక్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ కార్తిక్ గారు హాయ్ హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ హౌ ఆర్ యు థాంక్ యు ఐ యామ్ ఫైన్ మీ కృష్ణార్జున ఇద్దం క్యాస్ట్ చేశారు కాబట్టి ఎలా ఉండేది సెట్స్ లో ఎలా ఉండేవారు నాని గారు నాని గారు సూపర్ డీసెంట్ అండి నా కెమెరా పెడితే వేరే పర్సన్ అండ్ ఆల్సో ఎప్పుడైనా క్యారెక్టర్ గురించి డైలాగ్స్ చదువుకుంటూ ఆయన ఫస్ట్ సినిమాలో చేస్తూ ఉంటారు ఆయన అంత ఎక్స్పీరియన్స్ అన్న తర్వాత కూడా మన మాట్లాడి ఈలోపు డైలాగ్ ప్రిపేర్ అయిపోతుంటారు చాలా చాలా ఈజీగా ఆయన ఇంకోటి ఏంటంటే రెండో షార్ట్ ఉంటుంది ఆయనకి అన్ని ఫస్ట్ షాట్లు అయిపోతాయి పెద్ద షాక్ అన్ని సింగిల్ అయిపోతాయి ఛాన్స్ ఉండదు ఆయనకి ఛాన్స్ ఉండదు ఆయనకి మనం రెండోది చెప్పడానికి ఏదేంటి ఎంత బాగా చేశారు ఇంకేం చెప్తారు రెండోది అనిపిస్తుంది మీట్ అయ్యి అంటే గుండా చచ్చిపోయాడు నేను షాక్ లో గుండా చచ్చిపోయి ఇక్కడ మీతో మాట్లాడతారు ఇంకా అదేనండి అది అది రెగ్యులర్ థింగ్ హైప్ లో మనకి ఎంత పెద్దగా ఉంటదని చెప్పడానికి నేను ఆ పదం యూజ్ చేశాను అంతే ఆయన కనబడితే ఏముందండి ఒక్కసారి అన్న మీట్ అవ్వాలని అందరికి ఉంది అవ్వలేదు ఎప్పుడు అవ్వాలి ఏక్ మినీ కథ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు ఫన్ ఫిల్డ్ ఎంటర్‌టైనర్ ఫైనల్లీ హౌ వాస్ ద ఇంటర్వ్యూ నేను ఎలా ఉన్నాను అని అడగొచ్చు కదా మీరు హౌ వాస్ ద ఇంటర్వ్యూ అని ఎందుకు అడుగుతున్నారు జనరల్లీ సి ఇంటర్వ్యూ అన్ని ఇంటర్వ్యూస్ ఇస్తామండి నార్మల్ బట్ ఇదిగో ఇలా ఇలా ఉంటే మా ముందు ఇంటర్వ్యూలో మేము ఇంకొంచెం బాగా ఎనర్జెటిక్ గా ఇస్తాం ఆన్సర్ సో యు ఆర్ లుకింగ్ గుడ్ సో ఇంటర్వ్యూ ఆల్సో గుడ్ ఎనర్జెటిక్ గా ఇచ్చారా డిప్లొమాటిక్ గా ఇచ్చారా ఆన్సర్స్ అన్ని రాపిడ్ ఫైర్ కోసం చెప్పండి నాకు నన్ను అడుగుతారేంటి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ నేను విమ్ అయ్యాలి ఇప్పుడు నేను ఎలా చెప్పాను ఎనర్జిటిక్ గా చెప్పానా డిప్లొమాటిక్ గా చెప్పానా కొన్ని ఎనర్జిటిక్ గా చెప్పారు కొన్ని డిప్లొమాటిక్ గా చెప్పారు మళ్ళీ చెప్తాను డిప్లొమాటిక్ చెప్పిన ఎనర్జిటిక్ గా మార్చి ఏముంది అందులో ద మ్యాటర్ కాదు ఓకే ఫ్యూచర్ లో ఇంకే ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు ఫస్ట్ సినిమా ఒకటి అనుకొని చేయకుండా ఇది ఫస్ట్ స్టార్ట్ చేసామండి ఫ్యూచర్ లో ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ఇట్ విల్ బి న్యూ కాన్సెప్ట్ అగైన్ అండ్ ఎప్పుడు వచ్చినా కొంచెం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ఆలోచన దట్స్ ఇట్ లేదండి వాళ్ళ స్టైల్ ఎలా చేస్తారో తెలీదు ఒక సబ్జెక్ట్ వాళ్ళ హీరో మనకి ఛాన్స్ ఇస్తే కనుక ఆ హీరోకి తగ్గ మార్చాలి అనేది మాత్రం అందరికీ ఉంటుంది యాజ్ ఎ ఫ్యాన్ గా నాకు కూడా వాళ్ళు ఎలా చూపించాలని ఉంటుంది కాబట్టి అప్పుడు మార్చుకుంటాం సో ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ టు డైరెక్ట్ బిగ్ హీరోస్ ఇన్ అవర్ ఇండస్ట్రీ ఇట్ విల్ బి ప్రివిలేజ్డ్ ఆఫ్ కోర్స్ నా దగ్గర ఉన్న వాటిని అలాగే మార్చేలా చేయడానికి ఐఎమ్ రెడీ టు డూ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఎయిట్ మినీ కదా సూపర్ డూపర్ హిట్ అయ్యి మీరు ఎప్పుడు బిజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిజీ ఉంటే మరి మీరు ఇంటర్వ్యూ ఎప్పుడు ఇవ్వాలి మళ్ళీ అంటే మీరు బిజీ బిజీగా మూవీస్ చేస్తే ఎక్కువ సార్లు మిమ్మల్ని కలిసి ఎక్కువ సార్లు ఇంటర్వ్యూ మీరు మళ్ళీ ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తారు చెప్పండి ఫస్ట్ మూవీ హిట్ అయిన తర్వాత మీరు మళ్ళీ నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి ఆన్ కెమెరా ప్రామిస్ చేయండి నా మూవీ హిట్ అయిపోద్ది సో మీరు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఇప్పుడే తీసుకోండి కావాలంటే హీరో హీరోయిన్ కూడా చేయాలి కదా పాపం వాళ్ళు వెయిటింగ్ వాళ్ళు ఏంటండి వాళ్ళు హ్యాపీగా ఇంకో ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళు సూపర్ వాళ్ళు ఎవరైనా చేస్తారు మన డైరెక్టర్స్ ఎవరు చేస్తారండి అలర్ట్ గా కూర్చున్నారు ఎప్పుడు మీరు రోల్ అంటారు అని చెప్పేసి అలర్ట్ గా ఉన్నారు ఎప్పుడు రోల్ అంటారు అని మీరు కెమెరాను చాలా బాగా ఫేస్ చేస్తున్నారు చాలా అలర్ట్ గా ఉన్నారు అందుకే చెప్తున్నా హీరోయిన్ అవుతారని మా మమ్మీ వచ్చాయమ్మా ఇంకా నువ్వు చాలు ఈ ఫీల్డ్ మనకి అదేనండి మీ మమ్మీ ఇన్స్పిరేషన్ మీకు మా మమ్మీ ఇన్స్పిరేషన్ అంటే పర్లేదు బయటకు వెళ్ళి చేయాలంటే రిలేటివ్స్ ఎంత నెగటివ్ గా మాట్లాడినా కూడా ఎందుకు మీకు తెలుసు కదా కొంతమంది ఎలా ఉంటారు అలా మాట్లాడినా కూడా అట్లేం లేదు అని మా మమ్మీ బాగా చెప్పారండి మీ మదర్ బాగా చెప్పారు నువ్వు ఎడేసి ఇండస్ట్రీ అలా లేదు చాలా మారిపోయింది అలా ఉండేదని మీకు ఎప్పుడు నాకు కూడా నేను విన్న రూమర్సే మీకు కూడా వచ్చుండే రూమర్స్ అలా ఏం లేదు ఆల్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ సూపర్ జరుగుతుంది గర్ల్స్ ఆర్ సేఫ్ ఎవ్రీవేర్ నౌ ఇన్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ పర్టికులర్లీ అని చెప్పేసి నేను నమ్ముతున్నాను నేను చూసినంత మటుకు ఫైనల్లీ మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు మూవీ 2 అవర్స్ ఫుల్ ఫన్నీ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పుడున్న కోవిడ్ కరోనా అసలు నాకు కూడా సేఫ్టీ మీద తీసుకొని నీరస అయిపోయాను మొన్న అలాంటి రిలీఫ్ వకీల్ సాబ్ చూసినప్పుడు వచ్చింది సో హ్యాపీ ఆ సినిమా చూసి స్ట్రెంగ్త్ ఎనర్జీ అలాగే మన సినిమాకి మీరు ఫుల్గా నవ్వుకొని వెళ్తారు సినిమాకి వస్తే కనుక అండ్ ఆల్సో ఆ ప్రాబ్లం ఉంది కదా బ్రదర్ అది ఉంది కదా అదే ఉన్న వాళ్ళకి ఉంది కదా దానికి చిన్న డీలింగ్ మన దాంట్లో చెప్పాము ఒకసారి అండి కరెక్ట్గా చూద్దాం అదేంటో అయిపోద్ది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ
Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post.